పెరూలో 3800 ఏళ్ల క్రితం నాటి శ్మశానాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అందులో మానవ అవశేషాలను గుర్తించారు. వీరు ప్రావిన్స్లోని క్వెనెటో పురావస్తు ప్రదేశం పర్వత ప్రాంతంలో ఈ మానవుల సమాధాలు వెలుగు చూసినట్లు పరిశోధకులు తెలిపారు. వాటిలో 2 పిల్లలు, 1 యుక్త వయస్కుడు, మరో వయోజనుడి అస్థిపంజరాలను గుర్తించినట్లు చెప్పారు. ఈ సమాధులను సుమారు 3800 ఏళ్ల క్రితం నిర్మించినట్లు తెలిపారు. వాటిని జాగ్రత్తగా శుభ్రపరుస్తున్న క్రమంలో పింగాణి వస్తువులు, గవ్వలతో చేసిన దండలతో పాటు పలు వస్తువులు బయటపడినట్లు వెల్లడించారు. ఈ తవ్వకాలను పెరూ పురావస్తు శాస్త్రవేత్తలు, విద్యార్థులు సంయుక్తంగా నిర్వహించారు.